నాడు జిల్లా అభివృద్ధికి అనేక సంస్థల ఏర్పాటు చేస్తానన్నది తెలుగుదేశం ప్రభుత్వం, కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు, ఏర్పాటు చేయలేదు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ హయాంలో అద్భుతంగా రామాయపట్నం పోర్టు కానీ, రామాయపట్నం రాబోతా ఉంది, ఒంగోలు యూనివర్సిటీ ఏర్పాటు కానీ యూనివర్సిటీ రాబోతా ఉంది, హార్టికల్ యూనివర్సిటీ, అదే విధంగా మైనింగ్. ముఖ్యమంత్రి గారు జిల్లాకు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, తప్ప ఏ ఒక్కటి ఆచరణ సాధ్యం కావడం లేదు. ఇక్కడ ఒక అంశాన్ని లోక్నాథ్ గారు మీకు కూడా చెప్పాలి, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లాని చూడాలి. ఆ టైంలో ప్రకాశం జిల్లా ఏర్పడేటప్పుడే మూడు జిల్లాల నుంచి మూడు ముక్కలను తీసి ఒక చోట పెట్టి స్టిచ్ చేసి పెట్టినటువంటి ప్రకాశం, మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా. దీన్ని చాలామంది చాలా కాలంగా నెగ్లెక్ట్ చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత దిస్ ఇస్ ఇది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లిస్టులో కూడా లేదు. అటు రాయలసీమ నాలుగు, ఇటు ఉత్తరాంధ్ర మూడు పెట్టారు, కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ని హౌ దే మిస్, వీ డోంట్ నో. బీయింగ్ ఏ ప్రకాశం జిల్లాకు సంబంధ పాలిటిక్స్ని విశ్లేషించమంటే దిస్ ఇస్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అమాంగ్ 13 డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు ఆయనతో మాట్లాడటం జరిగింది. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ప్రకాశం జిల్లాకి అత్యంత ప్రాధాన్యత రాబోతూ ఉంది. అయితే ఈ మెటీరియల్స్ అయ్యాయంటే ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం ఒక 1 ఇయర్ ఆగండి, ప్రకాశం జిల్లా మిగతా జిల్లాలకి తీసుకోకుండా ముందుకెళ్ళే ఒక పెద్ద ఆలోచన విధానం అక్కడ కనబడబోతుంది. నేను మీ జూపుడి ప్రభాకర్ రావు, ప్రస్తుతం ఎస్ఐ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా.